మన నిజం విత్ నరేష్ రాయ్ షోలో బ్యూటిఫుల్ గార్జియస్ లేడీ, అందాల తార, మన తెలుగు తారలలో ఒక అందమైన తార అని కూడా చెప్పుకోవచ్చు. చేసింది తక్కువ సినిమాలైనా కూడా చాలా హైప్ తెచ్చుకున్నారు తక్కువ సినిమాలతోటి. తనే నచ్చవులే ఫేమ్ హీరోయిన్ మాధవిలత గారు, నమస్తే అండి. నమస్తే, ఎలా ఉన్నారు మ్యామ్? చాలా బాగున్నాను. ఆఫ్టర్ లాంగ్ టైమ్, వన్ ఇయర్ తర్వాత మళ్ళీ మనం కలుసుకున్నాము. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇండస్ట్రీలో జరుగుతున్న ఈ కాస్టింగ్ కోచ్ గురించి ఈరోజు మీరు క్లియర్గా చెప్పబోతున్నారని అనుకుంటున్నాను. సో తెలుగు సినీ ఇండస్ట్రీని పట్టి పిడిస్తున్న ఈ కాస్టింగ్ కోచ్ గురించి మీరు ఏం చెప్పబోతున్నారు? వెల్, తెలుగు సినిమా ఇండస్ట్రీ కాదండి, అన్ని సినిమా ఇండస్ట్రీ, అన్ని భాషలలో ఇప్పుడు జరుగుతుంది ఎక్కువగా. అంటే ఇప్పుడు నేను తెలుగు ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి, నేను తెలుగు అమ్మాయిని కాబట్టి, సో నేను వర్క్ చేసిన ఈ ఫీల్డ్ గురించి నేను మాట్లాడాలి. నేను తమిళ్లో కూడా వర్క్ చేశాను. సో అప్పుడు మనం అన్ని, అంటే కోలీవుడ్, శాండల్వుడ్, టాలీవుడ్ అన్నింటి గురించి మాట్లాడాలి. అన్ని చోట్ల ఇది ఉంది, లేదు అని అయితే ఖచ్చితంగా అసలు చెప్పడానికి ఎవరికి గొంతు లేదు. హాలీవుడ్లో కూడా ఇలాంటివి ఉన్నాయా అని అసలు మొన్న అంటే ఎప్పటి నుంచో జరుగుతున్న 2015లోకి హైలైట్లోకి వచ్చినప్పుడు మీటూ క్యాంపెయిన్, అందరూ యాక్చువల్లీ చెప్పాలంటే ఎస్పెషల్లీ ఎక్కువగా షాక్ అయింది ఇండియన్సే. అంటే హాలీవుడ్లో కూడా ఇలాంటి క్యాస్టింగ్ కౌచ్ ఉందా అన్నది. సో చాలా లిబరల్గా ఉన్న కంట్రీలో ఏదైనా ఫ్రీగా అడిగితే నీ, అంటే కెన్ ఐ డేట్ విత్ యూ అని చాలా ఈజీగా అడిగే కల్చర్ అది. సో అవ్వాలని తప్పని మనం అనలేము. అంటే వాళ్ళు చాలా ఓపెన్గా అడుగుతారు, మనం కూడా చాలా ఓపెన్గా నో ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అనో ఇంట్రెస్టెడ్ అనో చెప్పుకునేంత వెసలుబాటు ఉన్న హాలీవుడ్లోనే ఈ క్యాస్టింగ్ కౌచ్ మధ్య నలిగిపోతున్నారంటే. సో ఎస్పెషల్లీ మన టాలీవుడ్ ఇండస్ట్రీ ఎలా ఉంటుంది, ఇక్కడ ఒక తెలుగు అమ్మాయి, మనకంటూ ఒక ఫ్యామిలీ, సాంప్రదాయం, ఎన్నో రిస్ట్రిక్షన్స్, అసలు ఒక చిన్న బాబునిచ్చి పక్కింటికి వెళ్ళాలంటే కూడా పంపించేంత రిస్ట్రిక్షన్లు పెంచుతారు మనల్ని. అవునన్నా కాదన్నా ఇది నిజం. అప్పుడు కొంచెం నారో మైండెడ్గా పెరుగుతాం మనం, ముఖ్యంగా ఆడవాళ్ళు, ఆడవాళ్ళు ఎస్పెషల్లీ ఆడవాళ్ళు. కాలేజ్లో ఫ్రెండ్స్తో మాట్లాడంటే కూడా వీడు మంచోడా కాదా, ఏమో మాట్లాడొచ్చు ఏమో లేదేమో, ఇలాంటి చిన్న ఏమంటారు ఒక చిన్న చిన్న డౌట్లతో, మళ్ళీ ఆ వ్యక్తి మంచిగా మాట్లాడితే ఓహో కొంచెం మంచోడేమో అన్న ఇలాంటి అభిప్రాయాల మధ్య మన జీవితం గడుస్తూ వస్తుంది. ఎస్పెషల్లీ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేటప్పుడు ప్రతి అమ్మాయి తెలుసుకునే వస్తుంది, ఆబ్వియస్లీ ఏ ఉద్యోగానికైనా ఆ ఉద్యోగానికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి, ఆ ఉద్యోగంలో ఉండాలంటే నేను ఏమేం చేయాలి, నా బాధ్యతలు ఏంటి, నా విధి నిర్వహణలు ఏంటి, నా హక్కులు ఏంటి, ఇవన్నీ ప్రతి ఒక్కరు తెలుసుకునే వస్తారు. సో టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి నాకు తెలియకుండా వచ్చాను, ఇక్కడ ఇది ఉంది అని చెప్పడం అయితే నాన్ సెన్స్. నేను ఎప్పుడు అలా చెప్పను, నేను కూడా తెలుసుకునే వచ్చాను. మరి తెలుసుకుని ఎందుకు వచ్చావు అంటే నాకు ఇష్టం, ఈ రంగం నాకు ఇష్టం, ఇక్కడ ప్రతి మనిషి ఇలాంటోడే అని మనం నిర్ణయం చేసేయకూడదు, తప్పు. అవకాశం లేక మంచోళ్ళకి మిగిలిపోయే వాళ్ళు ఎంతోమంది ఉంటారు, అలాగే అవకాశం ఉన్నప్పుడు యూటిలైజ్ చేసుకుందాము అనే ఒక లిబరల్ థాట్స్తో ఉండేవాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ. బట్ దాన్ని నేను ఎంత స్థాయికి ఎదగాలనుకుంటున్నాను, ఎంత ఎత్తుకు ఎదగాలనుకుంటున్నాను, ఆ ఎదగాలంటే నేను ఎంతవరకు వాళ్ళకి కోఆపరేట్ చేయగలను, లేదు నాకు ఈ స్థాయి చాలు అంటే ఆ స్థాయి మనుషుల మధ్య ఉండిపోతే మన జీవితం బాగానే ఉంటుంది. ఇప్పుడు నేను పెద్ద హీరోయిన్ అవ్వాలి అంటే క్యాస్టింగ్ కౌచ్లో నేను ఖచ్చితంగా ఇరుక్కోవాలి, లేదు నాకు ఈ జీవితం బాగుంది అనుకున్నాను కాబట్టే మీరు అన్నట్లు నేను కొన్ని చిత్రాల దగ్గర ఆగిపోయాను. అలా ఆగిపోవడం వల్ల మనసుకు బాధ ఉంటుంది అంటే ఖచ్చితంగా ఉంటుంది. బట్ మనసు బాధపడడం వేరు, మనసు చంపుకొని మనకి ఇష్టం లేనివి చేయడం వేరు. సో ఆ ఇష్టం లేనివి చేస్తావా చేయవా అన్నది ప్యూర్లీ వాళ్ళ ఇండివిజువల్ థింగ్స్. నువ్వు ఎందుకు అలా చేసావని ప్రశ్నించే హక్కు నాకు కానీ ఇంకొకరికి కానీ లేదు. వాళ్ళకి ఇష్టం బయట అంటున్నారు కదా, వాళ్ళకి ఇష్టం అయితే మీకేంటి అని, అది యాక్చువల్లీ ఇష్టం కాదు. ప్రొడ్యూసరో డైరెక్టరో హీరో అన్నది వాళ్ళకు ఒక అవకాశం. ఇది ఇక్కడ హీరోయిన్ అవ్వాలనుకున్న అమ్మాయికి ఒక బలహీనత, నేను స్టార్ అవ్వాలి, నాకు నేమ్ కావాలి, ఫేమ్ కావాలి, డబ్బు కావాలి, 10 మందిలో నాకు గుర్తింపు కావాలి. ఆ 10 మందిలో ఉండే గుర్తింపు ఒక సినిమా ఇండస్ట్రీ మాత్రమే ఇస్తుంది నిజం చెప్పాలంటే. అంటే మనకు సెలబ్రిటీస్గా ఎవరిని చూస్తారు, సెలబ్రిటీ అంటే గుర్తొచ్చేదే సినిమా వాళ్ళు. క్రికెటర్స్ సెలబ్రిటీస్ ఉంటారు, పొలిటీషియన్స్ని కూడా సెలబ్రిటీ ఐకాన్లుగా పిలుస్తారు. బట్ వరల్డ్ మొత్తం సెలబ్రిటీ అంటే నువ్వు సినిమాలో చేస్తావా అంటారు. సో అంతటి ఒక గుర్తింపు కళామ తల్లి ఇస్తుంది అన్నప్పుడు ఇక్కడ ఎన్నో సాక్రిఫైజులు చేయాలి అన్నది నేర్చుకొని వస్తారు. దీన్ని తప్పు, నేరం, పాపం అన్న పదాలు నేను వాడను, కానీ ఈ విధానం తప్పు. ఎందుకంటే మనం ఒక విధానం తప్పు ఉన్నప్పుడు ఆ విధానం తప్పు. బట్ మనం ఏ మార్గంలో వెళ్ళి ఉన్న కొంచెం ప్యాషనేట్ డైరెక్టర్స్తో వర్క్ చేయాలి అనుకుంటే కొంచెం ఆ చిన్న చిన్న స్థాయిలో ఆగిపోయి దాంతో సంతృప్తి పడితే దానికి వాళ్ళ ఇష్టం. మన తెలుగు ఇండస్ట్రీలో
అంటే తెలుగు అంటే మన లేడీ ఆర్టిస్టులకు అవకాశం అంటే టాలెంట్ ఉన్నా కూడా అవకాశాలు ఎందుకు రావట్లేదు? అంతే, దీనికి నేనేం చెప్పదలుచుకున్నానంటే పొరుగింటి పుల్లకూర మహారుచి. మన అమ్మ వండితే ఏంటి రోజు ఇదే ఇక్కడ కూడా టేస్ట్. అందంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. సో డెఫినెట్గా అంత ఉన్నా కూడా పక్క రాష్ట్రాల నుంచి పక్క దేశాల నుంచి తీసుకొచ్చి అవకాశం ఇచ్చాల్సిన అవసరం ఏంటి? అంటే మన వాళ్ళకి టాలెంట్ లేకనా అంటే అందం లేకనా? టాలెంట్ లేక అందం లేక కాదు, అంటే మన ఇంట్లో అమ్మ వంట సరిగ్గా చేయట్లేదా, మరెందుకు పక్కింటి వాళ్ళు చేసిన అదే అవకాశం రుచి ఎందుకు ఎందుకు? రావట్లేదు అంటే దీంట్లో మీరు కూడా ఒక అంటే డెఫినెట్గా డెఫినెట్గా అంటే ఇందులో ఒక హీరోయిన్కి సంబంధించింది కాదు, ప్రతి క్యారెక్టర్ ఆర్టిస్ట్ దీని మీద, అంటే ఒక మేల్ మేల్ అండ్ ఫీమేల్ ఇది. కోట శ్రీనివాసరావు గారు కూడా ఎంతో దీని మీద పోరాడారు, ఎందుకు పక్క రాష్ట్రం నుంచి తీసుకొస్తున్నారు, భాష రాక, వాళ్ళకి ఎక్స్ప్రెషన్స్ రాక, భాష అర్థం కానప్పుడు ఆ ప్రాపర్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వక వాళ్ళని తీసుకొచ్చి తెలుగు ప్రజల మొహాలన ఎందుకు రుద్దుతున్నారు మీరు అని చెప్పి ఆయన పోరాటం చేశారు, చాలా గట్టి పోరాటం చేశారు. అది చాలా నిజంగా, అంటే అంత పెద్ద మనిషి ఆయన, ఆయనకు ఆ తెలుగు సినిమా రంగం మీద ఉన్న ఇంట్రెస్ట్ వల్ల ఆయన అంత మంచి పని చేశాడని చెప్పుకోవచ్చు. బట్ ఎంత చేసినా సరే ఆయనకి ఒకటి అరా చిత్రాలు ఇచ్చి సంతృప్తి పరిచారే తప్ప ఆయన మాత్రం ఎన్నాళ్ళు పోరాటం చేస్తాడు? ఇక్కడ ఉండే వాళ్ళకు ఉండాలి, తెలుగులో ఎంతోమంది గొప్ప గొప్ప నటులున్నారు నాకు తెలిసి. అలా ఆ పోరాటం చేస్తున్న సమయంలోనే మర్యాద రామన్న సినిమాలో ఒక యాక్టర్ మెయిన్ లీడ్ చేశారు కదా, సలోని ఫాదర్ క్యారెక్టర్, ఆయన కూడా తెలుగు, ఆయన ఎంత చక్కగా చేశారు నాగనీడు. ఎస్, అలాంటి క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎంతోమంది ఉన్నారు కూడా, బట్ అయినా కూడా మన వాళ్ళు ఇవ్వట్లేదు. ఇది ఏంటంటే ఎప్పుడు యూనో మన ఇంట్లో ఉన్న వాళ్ళు మనకు నచ్చరు, మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ కంటే అబ్బాయిలకి బయట అమ్మాయిలే ఎక్కువ నచ్చుతారు. పక్కన ఫ్రెండ్ ఎంత అందంగా ఉన్నా ఒకరోజు కూడా అప్రిషియేట్ చేయాలనిపించదు, బట్ అలా కాఫీ షాప్లో కనిపించంగానే అబ్బా అమ్మాయి భలే ఉందే అనిపిస్తుంది. ఇది కూడా అంతే, ఈ ఈ అట్రాక్షన్ అనేది హ్యూమన్ నేచర్, ఇది అది ఇండస్ట్రీ పర్సన్స్కి ఉన్నది కాదు, జనరల్గా మన సమాజంలో ప్రతి మనిషి ఆలోచనలో ఉన్నది. అదే ఆలోచన ఉన్న మనుషులే కదా ఇండస్ట్రీలోకి వస్తారు, కొత్త వాళ్ళు ఏమి ఉండదు. సో అందుకని అప్పుడు ఆ పక్కింటి వాళ్ళని తెచ్చుకుంటారు. సో వాళ్ళకు ఒక సినిమా సక్సెస్ రాగానే ఎప్పుడు మార్కెట్లో హాట్ కేక్ అని ఆ హాట్ కేక్ అనే వర్డ్ వినిపిస్తూ ఉంటారు. అదేంటంటే సక్సెస్ రాగానే ఓకే సక్సెస్లో ఉందాం, మార్కెట్ ఉంది అతనికి, అతన్నే పెట్టేసుకుందాం, ఈమెకు సక్సెస్ ఉంది సరే ఈమెను పెట్టేసుకుందాం. సో వీళ్ళు ఎలా మారిపోతారంటే మార్కెట్ మార్కెట్ మార్కెట్. బట్ నిజంగా నా ఉద్దేశం ప్రకారం నేను చెప్తే నోబడి విల్ కేర్ అబౌట్ మదర్ క్యారెక్టర్స్, సిస్టర్ క్యారెక్టర్స్, వదినలు, అంకుళ్ళు, బాబాయిలు, అన్నయ్యలు, మార్కెట్ మార్కెట్తో ఏం వెళ్ళదు. జనాలు పెద్ద సినిమా అయినప్పుడు, చిన్న సినిమా అన్నప్పుడు కొంచెం ఆలోచిస్తారు, కానీ అదే చిన్న చిత్రంలో బాగా చేస్తే అప్రిషియేట్ చేస్తారు. పెద్ద సినిమాల్లో యాక్చువల్లీ చెప్పాలంటే ఎవరిని పెట్టినా నడుస్తుంది, ఎందుకంటే పెద్ద సినిమాలు ఎప్పుడు హీరో బేస్డ్తోనే వెళ్తాయి. అందులో మహేష్ బాబు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, హీరోయిన్గా ఈ అమ్మాయిని పెడితేనే మేము జనాలు చూస్తామని వాళ్ళ అభిమానులు ఏమనరు, ఎవరిని తీసుకొచ్చి పెట్టినా చూస్తారు. బట్ ఏంటంటే అంత పెద్ద హీరోయిన్ హీరో పక్కన పెద్ద హీరోయిన్నే పెట్టాలి అంటారు. ఆ పెద్ద హీరోయిన్ ఎలా వస్తుంది, ఏదో ఒకరోజు ఒక చిన్న సినిమాలో నటించిన అమ్మాయో లేకపోతే కొత్తగా తీసుకొచ్చిన అమ్మాయోనే కదా పెద్ద అవుతుంది, పుట్టంగానే ఎవరు పెద్ద గారు. ఇంకొకటి థింగ్ ఏంటంటే ఇప్పుడు ఏ అంటే ఒక్క సినిమా చేయన హీరోయిన్ కూడా డైరెక్ట్గా వచ్చి ఒక స్టార్ హీరో పక్కన చేస్తే పెద్ద హీరోయిన్ అయిపోయినట్టే. డెఫినెట్గా అంటే అది మన తెలుగు వాళ్ళ ఒపీనియన్ అలా అంతే నిద్రపడిపోయింది. కొత్త ఫేస్ కావాలి, న్యూ ఫేస్ కావాలి, న్యూ ఫేస్ కావాలి, ఫ్రెష్గా ఉండాలి. తెలుగు అమ్మాయిలు ఏంటంటే అబ్బా వీళ్ళు ఎప్పుడో ఎన్నో సంవత్సరాల నుంచి ట్రై చేస్తూ ఉన్నారు, వీళ్ళు అవుట్డేటెడ్ అయిపోయారు. అవుట్డేటెడ్ ఏంటంటే నా తెలియక అడుగుతాను నటనకి, ఇక్కడ 10 సినిమాలు చేసిన అమ్మాయి పెద్ద హీరోయిన్ కాదు, చిన్న సినిమాలు చేసిన, అక్కడ ఒక పెద్ద సినిమా చేస్తే తను పెద్ద హీరోయిన్ అయిపోయింది. అంటే అసలు ఏమీ చేయకపోయినా జస్ట్ క్యాటలాగ్ లో ఉన్న అమ్మాయిల ఫోటోలు తీసుకొచ్చి పెద్ద హీరోయిన్ చేసేస్తున్నారు మన వాళ్ళు. నేను అసలు నార్త్ ఇండియా నుంచి హీరోయిన్స్ని తీసుకుని రావద్దు, లేకపోతే కేరళ నుంచో తమిళనాడు నుంచో తీసుకుని రావద్దు అని అనట్లేదు. రేషియో పాటించండి, అట్లీస్ట్ 50-50. అక్కడ నుంచి ఒక 50 తీసుకున్నప్పుడు తెలుగు అమ్మాయిలు కూడా ఎంతమంది ఉన్నారు. ఇక్కడ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్లు చెప్పే ఇంకొక మాట ఏంటంటే తెలుగు అమ్మాయిలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీలో ఒప్పుకోరు. ఒక అమ్మాయి చాలా అందంగా ఉంది, ఒక ఇది ఎప్పుడు జరిగింది నేను చెప్తాను, 2007లో నేను ఫస్ట్ పూరి జగన్నాథ్ గారి ఆఫీస్కి వెళ్ళినప్పుడు నేను అడిగాను, మీరు ఎందుకు తెలుగు అమ్మాయిల్ని హీరోయిన్గా పెట్టరు, మీరు తెలుగు డైరెక్టర్ కదా, ఇంత మంచి పోకిరి సినిమా చేస్తారు, ఫస్ట్ టైం నేను పూరి జగన్నాథ్ గారిని కలవటం అంటే, మాధవి నేను ఒక విషయం చెప్పనా, యాక్చువల్లీ ఏంటంటే ఆయన ఫస్ట్ శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమా కోసము నేను ఉమెన్స్ కాలేజీల చుట్టూ తిరిగాను తెలుసా, యు డోంట్ బిలీవ్, అందమైన అమ్మాయి ఒక అమ్మాయి కనిపిస్తుంది, తెలుగు అమ్మాయినే పెడదాము, నా ఫస్ట్ సినిమా కాబట్టి తెలుగు అమ్మాయికి ఎందుకు ఆపర్చునిటీ ఇవ్వకూడదని కాలేజీల చుట్టూ తిరిగి ఈ అమ్మాయి బాగుంది అందంగా ఉంది అని
ఆ అమ్మాయిని అడిగితే కొంతమంది అమ్మాయిలేమో నాకు ఇష్టం లేదు అన్నారు, కొంతమంది అమ్మాయిలు అమ్మో నాకు భయం అన్నారు, కొంతమంది అమ్మాయిలు మా పేరెంట్స్ నొప్పించాలన్నారు. అక్కడికి కష్టపడి ఒక ఇద్దరు ముగ్గురు అమ్మాయిల పేరెంట్స్కి వెళ్తే నూనె మేము ఈ సినిమా ఇండస్ట్రీలోకి పంపించము, ఇది అసలు మంచి ఇండస్ట్రీ కాదని, ఇన్ని రూల్స్ రిస్ట్రిక్షన్స్ మధ్యలో డైరెక్షన్ చేయాలన్న ఇంట్రెస్టే ఒక చచ్చిపోయినప్పుడు ఏహే వీళ్ళందరూ అవసరం లేదు, ఎక్కడో మోడలింగ్లు ఇప్పుడు తెలుగు అమ్మాయిల ప్రొఫైల్స్ రావాలి అంటే చాలా కష్టం కోఆర్డినేటర్స్ దగ్గర. చాలా అంటే చాలా అంటే 100 ప్రొఫైల్స్ కోఆర్డినేటర్ దగ్గర ఉంటే అందులో 4-5 మాత్రమే తెలుగు అమ్మాయిలు ఉంటాయి, మిగిలిన ఒక 97 ఒక 98 ప్రొఫైల్స్ ఈ నార్త్ ఇండియన్ అమ్మాయిలు ఉంటాయి. ఈజీ ఈజీ టు సెలెక్ట్, ఫోటోలు చూసేసి ఒక ఈ అమ్మాయి బాగుంది, ఈ అమ్మాయి బాగుంది, ఈ అమ్మాయి బాగుంది, ఫైన్, మాట్లాడేసేది ఈ మదర్లు నొప్పించడాలు, ఫాదర్ నొప్పించడాలు, బ్రదర్స్ నొప్పించడాలు, ఈ రిస్క్ మాకు అవసరమా అన్నారు. ఆయన ఆ క్షణం నాకు ఫ్యాక్టే చెప్పాడు అనిపించింది, ఎందుకంటే ఆయన కష్టాలు ఆయనవి ఒక డైరెక్టర్గా ఈ ఇన్ డైరెక్షన్ చేసుకుంటూ స్క్రిప్ట్ రాసుకుంటూ మూవీని అంతా డీల్ చేసుకుంటూ మళ్ళీ హీరోయిన్ కోసం వాళ్ళ ఇళ్ళ చుట్టూ తిరగడం ఏంటి అన్నది ఒక పాయింట్. అప్పుడు నేను అడిగాను, ఆల్బమ్స్ వస్తూ ఉంటాయి కదండి, ఇళ్ళ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదంటే ఎంత రేషియో ఆల్బమ్ ఉంది మాధవి, అది నా క్యారెక్టర్కి సూట్ అవుతుందో లేదో నేను చూసుకోవాలి కదా అన్నారు. సో మరి నాకెందుకు ఆయన ఆపర్చునిటీ ఇవ్వలేదంటే నాకు నీకు సరిపడే రోల్ లేదన్నారు. ఓకే, సో ఐ థింక్ దట్ వాజ్ ద లాస్ట్. ఆ తర్వాత ఇంకొకసారి నెక్స్ట్ ఇయర్